దేశవ్యాప్తంగా చలి ప్రభావం క్రమంగా పెరుగుతోందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ తెలిపింది. పొడి వాతావరణం నెలకొనడంతో చలి ప్రభావం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. తెల్లవారుజామున పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పొడి వాతావరణం ఉంటుందని స్పష్టం చేసింది. మంచు, చలి ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందని, ఏజెన్సీ ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కొంతవరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఒకటి రెండు చోట్ల చెదురుముదురుగా జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడిందని, అది క్రమంగా బలపడి వాయుగుండంగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావం దక్షిణ కోస్తా మీద కొంతవరకు తమిళనాడుపై ఎక్కువ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో మంచు కురుస్తోందని పేర్కొంది.